టీడీపీని టీడీపీయే ఓడించింది. టైటిల్ చూస్తే అదేంటబ్బా టీడీపీని టీడీపీయే ఓడించిందా అనుకుంటున్నారా? ఈసారి ఫలితాల్లో టీడీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఓటర్లు విశాఖలో అదే పని చేశారు. అయితే ఇక్కడ పనిచేసింది టీడీపీ ఓటర్లు. వినడానికి కొంత అతిశయోక్తిలా ఉన్నా ఇది నిజం. టీడీపీ అభ్యర్థిని టీడీపీ సాంప్రదాయ ఓటర్లే ఓడించారు. దీంతో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి భరత్ స్వల్ప తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. మొత్తం ఫలితాలు వచ్చిన తరువాత నియోజకవర్గాల వారీగా ఎంపీ అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలు చూసినప్పుడు ఈ షాకింగ్ విషయం బయటపడింది. ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడం, గతంలో విశాఖ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ స్వర్గీయ ఎంవీవీఎస్ మూర్తి మనవడు కావడంతో టీడీపీ భరత్ను రంగంలోకి దించింది. సినీ నటుడు బాలకృష్ణకు అల్లుడు కావడం అదనపు ఆకర్షణ. ఇవన్నీ ఎన్నికల్లో బలంగా పనిచేశాయి కూడా. అందుకే గట్టి పోటీ ఇచ్చి కేవలం 4000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయితే ఈ ఓటమికి టీడీపీ ఓటర్లే కారణం అవ్వడం ఇక్కడ అసలైన ట్విస్ట్. కారణం, టీడీపీ ఓటర్లలో కొందరు జనసేనకు క్రాస్ ఓటింగ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని గట్టెక్కించారు. అసలేం జరిగిందంటే, జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు గాజువాకలో 58,539 ఓట్లు వచ్చాయి. సహజంగా అదే గాజువాక నుండి ఎంపీగా పోటీ చేసిన జేడీ లక్ష్మీ నారాయణకు అంతే ఓట్లు కానీ లేదా ఇంకొంచెం తక్కువ ఓట్లు కానీ రావాలి. మనం పవన్ కళ్యాణ్తో పోలుస్తున్నాం కాబట్టి. అయితే ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణకు 68,567 ఓట్లు వచ్చాయి. అంటే పవన్ కళ్యాణ్ కంటే 10,028 ఓట్లు ఎక్కువ వచ్చాయన్నమాట. తెలుగుదేశం వారి ఓట్లు కొన్ని జేడీ లక్ష్మీనారాయణకు పడ్డాయి. జేడీ లక్ష్మీనారాయణ గతంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా జగన్ కేసులను విచారించారు. జగన్ జైలు జీవితానికి కారణమయ్యారు. దీంతో వైసీపీ ఓటర్లు జేడీకి ఓట్లు వేసే పరిస్థితినే ఊహించలేం. దీంతో టీడీపీ ఓటర్లే జేడీ వైపు మొగ్గు చూపడంతో మొదటికే మోసం వచ్చిందన్నట్లు టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ భవితవ్యం గల్లంతైపోయింది. ఫైనల్ ఫలితాలు వచ్చిన తరువాత భరత్ కేవలం 4,414 ఓట్ల తేడాతో ఓడిపోయారు. విశాఖ సిటీ పరిధిలోని విశాఖ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 టీడీపీ అభ్యర్థులు తిరుగులేని విజయాన్ని సాధించారు. కానీ ఎంపీ అభ్యర్థిగా మాత్రం విజయం సాధించలేకపోవడానికి క్రాస్ ఓటింగ్ జరిగిందనేది సుస్పష్టం. దీనికి గాజువాక ఉదాహరణ ఒక కేస్ స్టడీ మాత్రమే. మొత్తానికి టీడీపీ ఓటర్లే టీడీపీ అభ్యర్థి కొంప ముంచడంతో కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.